గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ జీవితానికి బతకాలనే ఆలోచన రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆనాడు దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మహాత్మా గాంధీ ఉద్యమము, ప్రజల ఇబ్బందులు. అందుకే వాళ్ళు వాళ్ళకున్న ఆస్తులలో సుఖంగా బతకాలని ఈనాడు కూడా ఆనాడు నెహ్రూ గారు కానీ ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదు. వాళ్ళు ఆలోచన చేయలేదు వాళ్ళు ఎప్పుడు. వాళ్ళు ఎంతసేపు దేశము, ప్రజలు, వాళ్ళ జీవితాలు దీని మీదనే, వాళ్ళ కుటుంబము, వాళ్ళ కుటుంబము అందరు కూడా తెలిసిందే. కొన్ని దేశ ప్రజల దేశ ప్రజల భద్రతలో ఇందిరాగాంధీ గారు చనిపోవడం జరిగింది. దేశ భద్రతల భాగము రాజీవ్ గాంధీ గారు కూడా చనిపోవడం జరిగింది. చనిపోవడం అంటే చంపబడ్డారు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు కూడా చంపబడ్డారు. చంపబడ్డ కుటుంబము ఇంకా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, ఇంకా వాళ్ళు ఎవరికి భయపడకుండా జంకకుండా వాళ్ళ ప్రాణాలకు ఎక్కడి నుంచి ముప్పు వస్తుందో తెలిసినా అయినా వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా రాహుల్ గాంధీ గారి మనం చూస్తున్నాము డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అది రాహుల్ గాంధీ గారు, ఆ కుటుంబం యొక్క బ్లడ్ అది. బీజేపీ నాయకులు ఎంత అసత్య ప్రచారం చేసినా, లేనిది ఉన్నట్టుగా చెప్పినా, వాళ్ళు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈ దేశం మీద, ఈ భూమి మీద మానవుడు ఉన్నంత కాలము ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ ఆ కుటుంబాన్ని, ఈ దేశం మీద మానవుడు ఉన్నంత కాలము ప్రజలు మర్చిపోరు. ఇది వాస్తవం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొత్త కొత్తగా వచ్చే జనరేషన్కి చరిత్ర తెలుసుకోకపోవడం వల్ల కొంత చరిత్ర కనుమరుగైతుందే తప్పితే, కానీ చరిత్రగానే ఉంటుంది. ఇది వాస్తవం. ఇది అందుకే ఈరోజు మొన్న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం చాలా బాధ అనిపించింది. ఇంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి గారు మరి రాష్ట్రపతి ద్వారా చేయించడము నిజంగా ఇది చాలా బాధపడాల్సిన అంశం. ఇదంతా కూడా విలువలు లేని రాజకీయం చేయడం కూడా మంచిది కాదు. అధికారం ఉంటుంది పోతుంది, కానీ నైతిక విలువలతో రాజ్య పరిపాలన చేయాలి. తప్పితే విలువలు లేని రాజకీయాలు ఎన్ని చేసినా అది కొంత తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది, తప్పితే ఒకరోజు అది మీకే తిప్పికొడుతుంది బీజేపీ వాళ్ళకు అనేది అది చరిత్ర. అదంతా కూడా చెడు చెడే మంచి మంచే, ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. తాత్కాలికంగా మీకు ఉల్లాసాన్ని ఇస్తుందేమో బీజేపీ వాళ్ళకు, ఎవరు చేసినా తప్పులు తప్పులే, మంచి మంచే ఉంటుంది. కాబట్టి మొన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రధానమంత్రి గారు చదివించేదాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, ఇది చరిత్ర, మిమ్మల్ని మెచ్చదు అని మరొకసారి స్పష్టత తెలియజేస్తూ, మరి ఈ యొక్క ప్రెస్ మీట్ని ముగిస్తున్నాను. ఓకే.